ఈ శివపదంలో ఇప్పుడు మనం చూడబోయేది కాశీ విశ్వనాథుని యొక్క దర్శనం. ఇది ఒక సంస్కృత కీర్తన. కాశీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రముల్ని తీర్థముల్ని సంభావించడం ఈ కీర్తనలో జరిగినది. పల్లవిలోనే విశ్వనాథ విశాలాక్షీపతే అంటూ అమ్మని అయ్యని స్మరిస్తూ ఇక చరణాలకు వచ్చేటప్పటికల్లా గంగా తీరంలో నిత్యం విహరించేటువంటి స్వామిగా విశ్వనాథుని దర్శనం చేస్తూ శృంగారిత హిమకిరణ కిశోర చంద్రుని తన సిగపై అలంకరించుకున్నటువంటి ఆ స్వామి ఆ క్షేత్రంలో చేస్తున్న పని ఏమిటి అంటే భవహర, అంటే సంసారం నుంచి మనం ఉద్ధరించడానికి ఆ క్షేత్రంలో ఉన్నాడు. అసలు సంసారంలో పడడానికి కారణం ఏంటంటే రెండు, జన్మ మరణం. ఇదేగా సంసారం అంటే జన్మకి కారణం కామం, మరణానికి కారణం కాలం. అందుకే జన్మకి కారణమైన కాముణ్ణి ఆయన దగ్ధం చేశాడు, మరణానికి కారణమైన కాలుణ్ణి సంహరించాడు. అందుకే అంగద భంగుడు ఆయనే, యమాంతకుడు ఆయనే. అందుకే ఆయన భవహరుడై ప్రకాశిస్తున్నాడు. ఆ కాశీక్షేత్రంలో సమస్త పరివారంతో భృంగి నంది మొదలైన గణములతో సేవించబడుతూ ఉన్నాడు. అదేవిధంగా కాశీ సర్వదేవతా క్షేత్రం, పంచాయతన క్షేత్రం. పల్లవిలోనే శివశక్తులు ఇద్దరిని చెప్పుకున్నాం. ఇక అక్కడ ఉండేటువంటి దేవతల్లో ప్రధానంగా మణికర్ణికాది తీర్థాన్ని సేవించడం జరిగినది. మొట్టమొదటి గంగ కూడా లేనప్పుడు శుచ్యాలి ఎందు కాశీ ఆవిర్భవించినప్పుడు నారాయణుడు శివుని ప్రీతి కోసమని ప్రత్యేకంగా తపస్సు చేసి ఆ తపశ్శక్తితో జనించిన ఒక తపోపూతమైన జలాలని ఆవిష్కరించాడు ఆయన. ఆ జలాలతో ఒక సరస్సు ఏర్పడింది చిన్న కోనేని వలె. ఇది శివునికి చూపిద్దామని సంతోషంతో శివుణ్ణి పిలిచి చూపించాడు. ఆయన ఎలాగో నారాయణ ప్రియం అనంత మదాపహారం, విష్ణువు చేసిన పనికి సంతోషించి శివుడు అలా తలువు పెట్టి ఆ తల ఊపినప్పుడు శివుని చెవికున్న మణి జారి ఆ సరస్సులో పడేది మణికర్ణిక అని పేరు పొందినది. ఆ తర్వాత గంగ ప్రవహించి వచ్చింది తీర్థాలయంతో మొదటి తీర్థం మణికర్ణిక. ఆ తర్వాత గంగ ప్రవహించిన తర్వాత వేల కొలది తీర్థాలు ఏర్పడ్డాయి కాశీక్షేత్రంలో. ఈ మణికర్ణిక మొదలైన తీర్థములు మన కంటికి నీళ్లు కానీ సూక్ష్మ దృష్టితో చూస్తారు దేవతలు. ఆ తీర్థ దేవతలందరూ విశ్వనాథుని సేవించుకుంటూ ఉంటాయి. అందుకే మణికర్ణికాది తీర్థ నిషేధిత. ఇక ద్వాదశాదిత్యులు కాశీక్షేత్రంలో ఉన్నారు. ఆదిత్య మహామంత్రం కృణి అనే మహా పదంతో ప్రారంభమవుతుంది. అక్కడున్న ఆదిత్యుల్లో మొదటి ఆదిత్యుడు లోలార్కుడు. కానీ కృణి లోలార్కాది దివిజ వందిత. ఇక నారాయణుడు బిందు మాధవుడు అనే పేరుతో ఉన్నాడు. దయానిధి అయినటువంటి శివుని ఆ నారాయణుడు కూడా అర్చిస్తున్నాడు. అంటే గృణాకర బిందు మాధవ అర్చిత. ఇక గణపతి 56 రూపాలతో అక్కడ ఉన్నాడు. ప్రధాన గణపతి యువరాజు ఎవడయ్యా అంటే డుంఠిరాజు. అందుకే గణనాయక డుంఠిదేవ మోదిత అంటూ కాశీక్షేత్రంలో ఉన్న పంచాయతన దేవతల్ని ఈ కీర్తనలో స్మరించడం జరిగింది. ఇక కాశీ ధనురాకారంలో ఉంటుంది అని వర్ణిస్తున్నారు. ధనుస్సు ఆకారంలో ఉంటుంది. కాశీ నగరి ధనుర్వల్లి గంగనారి కోటి యుగ్మంబు లోలాక కుధర ధనులు విశ్వనాథుండు ధన్వి ఉర్వీ కళత్ర వృషము బాణంబు లక్ష్యంబు మృగిన రాజి అంటాడు శ్రీరామ మహాకవి వర్ణిస్తూ. కాశీకు ధనుస్సు ఆకారంలో ఉంటుంది. ధనుసుకు అటు ఇటు కొనలాగా ఒక కొన ఆదికేశవుడు, ఒక కొన లోలార్కుడు. ఈ ధనుస్సు పరమేశ్వరుడు పట్టుకుని మన పాపాలను దగ్ధం చేస్తాడట ఆయన ధర్మం అనే బాణంతో అంటూ వర్ణించారు ఇక్కడ. అందుకే ధనురాకార ఆనందవని, ధనురాకారంలో ఉండేటువంటి ఆనందవనం. దాని మరొక పేరు అవిముక్తం. అవిముక్తం అంటే శివపార్వతులు ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండే చోటు. అలాంటి కాశీక్షేత్రము, ఆ క్షేత్ర స్వరూపము, క్షేత్రంలో ఉండే తీర్థదేవతలు, క్షేత్రంలో ఉండేటువంటి పంచాయత దేవతలు వీరందరినీ స్మరిస్తూ విశ్వనాథుని భావించే ఈ సంస్కృత కీర్తన హిందుస్థానీ రాగంలో పహాడు రాగంలో స్వరపరచబడినది. దాన్ని మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. అంటే కాశీయాత్ర ఈ ప్రదోష కాలంలో మనం చేయబోతున్నాం ధన్యులు. ఆ దివ్య దర్శనానికి ఆహ్వానం పలుకుతూ నేను మీతో పాటు చూడడానికి సిద్ధమవుతున్నాను. ప్రళయాభీరో
చేత విహారం చేసి వచ్చాం. స్వామి దర్శనమైంది. అద్భుతమైనటువంటి రీతిలో అటు భరతనాట్యాన్ని ఇటు కూచిపూడిని మేళవించి మనకి కాశీ సందర్శనం చేయించినటువంటి నృత్య కళాకారులు ఇన్నాళ్ళు అభ్యాసం చేశారు అనిపించలేదు, తపస్సు చేసి మనకు ప్రదర్శించారు అనిపించింది. అంత అద్భుతంగా శుభానుభూతి అనిపించారు. ముఖ్యంగా అంతజభంగ యమాంతక మణికర్ణికాది అన్నప్పుడు వాటి వెనకాల నేపథ్యంలో ఉన్న కథల్ని కూడా అభినయించి చూపించినటువంటి ఆ వైనం అభినందనీయం.